పక్కనే దీనికి కొంచెం డిస్టెన్స్ 5 feet డిస్టెన్స్ లోనే కొబ్బరికాయ తోట చూసినాము. ఆ పాయింట్ కూడా వేసినాం, వేస్తే అది ఫెయిల్ అయిపోయింది. కొబ్బరికాయతో వేసింది మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఎప్పటికైనా సైన్స్ నమ్ముకుంటే బాగుంటుంది, రైతులు కూడా కొంచెం ప్రాయోజకంగా వ్యక్తిగతంగా ఎదుగుతారు. అండి, నా పేరు ప్రశాంత్ కుమార్, గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఈ ఈ ల్యాండ్ అనమాట, ఇది ఒక బత్తాయి తోట. సో ఈ బత్తాయి తోటలో మనం సర్వే చేసామండి ఇంతకుముందు, ఒక 1 week 10 days బ్యాక్ సర్వే చేసాము. అంటే ఫీడ్బ్యాక్ వీడియో తీసుకోవడానికి వచ్చాము. సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ పేరు రవి అనమాట. సో వాళ్ళ గురించి చెప్తారనమాట. సో రవి వాళ్ళ మామగారు అండ్ వాళ్ళ బామ్మర్ది గారు. సో ఇప్పుడు వీళ్ళ మాటల్లో అసలు ఈ డ్రిల్లింగ్ ఎప్పుడు చేశారు, ఏం చేశారు కంప్లీట్ అనేది విందాం అనమాట. మీ పేరండి? సాయి. అక్కడ గట్టి చెప్తాను. సాయి. మీ పేరు? ఎంజల్రా. ఈ ల్యాండ్ అని ఏమవుతాడు రవి మీకు? అల్లుడు. అల్లుడు మీకు? బావగారు. సో ఇది ఎప్పుడు డ్రిల్ చేశారు? 2 days back డ్రిల్ చేసినాం. 2 days back డ్రిల్ చేశారు. ఎన్ని ఫీట్ చేశారు? 135. ఈ పాయింట్ ఎవరు ఇచ్చారు? ఈ పాయింట్ వైశాలి డిటెక్టర్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో ఈ పాయింట్ ఎంత వాటర్ వచ్చింది? ఈ పాయింట్ అది 1.5 inches వచ్చింది. 1.5 to 2 inches వచ్చింది అని చెప్పి చెప్పారు నాకు. సో ఇప్పుడు ఈ తోటలో మీరు ఆల్రెడీ నేను మొత్తం 3 పాయింట్లు ఇచ్చాను, ఒకటి ఇక్కడ, ఒకటి ఆ మధ్యలో, ఒకటి లాస్ట్కి ఇచ్చాను. సో 3 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ని డ్రిల్ చేసుకోమని చెప్పాను. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సో నేను తర్వాత మీ బావగారు 2 పాయింట్ అంటే మాది కాకుండా నెక్స్ట్ కొబ్బరికాయతో పెట్టింది కూడా చూశారు, అది కూడా వేసారా, దాని గురించి కొంచెం చెప్పండి. ఫస్ట్ ఇది వేసినాక ఏమైంది? ఇది వేసిన తర్వాత పక్కనే దీనికి కొంచెం డిస్టెన్స్ 5 feet డిస్టెన్స్ లోనే కొబ్బరికాయతో చూసినాము. ఆ పాయింట్ కూడా వేసినాం, వేస్తే అది ఫెయిల్ అయిపోయింది. కొబ్బరికాయతో వేసింది మాత్రం ఫెయిల్ అయిపోయింది. ఎప్పటికైనా సైన్స్ నమ్ముకుంటే బాగుంటుంది, రైతులు కూడా కొంచెం ప్రాయోజకంగా వ్యక్తిగతంగా ఎదుగుతారు. సో అయితే ఏమైందంటే ఈ బోర్ కి ఇంతకుముందు రవి గారు ఇక్కడ ఒక బోర్ వేసారండి, ఎన్ని ఫీట్లు వేసారు అక్కడ? అక్కడ 150 feet. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం? 2 years back. 2 years back 150 feet అక్కడ వేసారు, చుక్క వాటర్ రాలేదు. సో ఈ పాయింట్ ఇచ్చినప్పుడు కూడా సార్కి డౌట్ ఉండే, అరే పక్కకి వేసినాం కదా నీళ్లు పడతాయా పడవా అనే ఒక డౌట్ ఉండే. బట్ ఎప్పుడైనా సైన్స్ అండి, సి మేము మాట్లాడము, మా మిషన్ మాట్లాడుతుంది, ఈ మిషన్ ఎలా మాట్లాడుతుందో దాని ప్రకారంగా మేము పాయింట్లు ఇస్తాం తప్ప ఎక్కడంటే అక్కడ గుడ్డిగా మనం పాయింట్లు ఇవ్వం అనమాట. సో ఈ పాయింట్ మొత్తం డ్రిల్లింగ్ చేశారండి, 1.5 to 2 inches వాటర్ పడ్డాయి 2 days back. సో మీరు ఉన్నారా పెద్ద ఆయన డ్రిల్ చేసినప్పుడు? మీరు ఇద్దరు ఉన్నారా? ఎన్ని గంటలకు డ్రిల్ చేశారు? 2:00. సో వీళ్ళు ఏంటంటే ఫీడ్బ్యాక్ వీడియో పంపించలేదు, కొద్దిగానే పంపించారు. సో దాన్ని కూడా పోస్ట్ చేస్తాము. బట్ ఎనీహౌ ఈ బత్తాయి తోట అండి ఇదంతా. సో మీరు మమ్మల్ని పిలవకుంది ఎన్ని బోర్లు వేశారు? 7 బోర్లు వేసారు. మమ్మల్ని పిలవకుంది 7 బోర్లు వేశారు. 7 బోర్ల నీళ్ళు వచ్చినాయా? ఒక 2 బోర్లలో వచ్చినాయి. ఎంత వచ్చినాయి వాటర్? ఇంచు. సో 5 బోర్లు ఫెయిల్ అయిపోయినాయి, 2 మాత్రం. ఈ ఈ 7 బోర్లు ఎవరు చూపించారు? ఎట్లా సార్ బోర్లు అంటే? కొబ్బరికాయ కోడిగుడ్డు. ఓకే. సో ఆల్రెడీ 7 బోర్స్లో 2 బోర్లు మాత్రమే వీళ్ళకు 1 inch వాటర్ వచ్చాయంట, మిగతా అన్ని వాటర్ రాలేదంట. సో ఇది అండి ఈ ఏరియా సక్సెస్ పర్సంటేజ్. సో ఎప్పుడైనా సైన్స్ నమ్మండి, సైంటిఫిక్గానే పోటీ. ఓకేనా? వైశాల్ డిటెక్టర్ వాళ్ళు సర్వే చేశారండి. ఇది 2 ఎకరాల బాగుంటుంది భూమి. ఇంతకుముందు ఒక 7 బోర్లు వేసాం, ఇలా పడలేదు. కొబ్బరికాయ కోడిగుడ్డు ఇట్లా చూసినా కానీ పడలేదు. ఇంతకుముందు ఈ ఒక 5 కూడా ఇప్పుడు వైశాలి డిటెక్టర్ వాళ్ళు వచ్చి సర్వే చేసి మాకు 9 పాయింట్ ఇచ్చారు. అప్పటికే వాళ్ళు నమ్మలేదు, ఎందుకంటే ఒక 5 feet దూరంలో ఊరేస్తే పడలేదు. మళ్ళీ అదేనా ఒక 2 days కంటే 5 రకపోతే మళ్ళీ తీసుకొచ్చి వైశాలి సర్వే చేసిన వాళ్ళే మళ్ళీ వేసాము. ఇది ఒక 2 inches పోతుంది. రైతులు కూడా ఇక్కడి నుంచి ఎవరైనా ఒక సర్వే ప్రకారం సైన్స్ ప్రకారం సర్వే చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఒక బోరేసిన ఫెయిల్ అయితే సర్వే కూడా అది కాస్ట్ అయినా కూడా సర్వే చేసుకుని రైతులు వేసుకుంటే బాగుంటుంది.